ఏయ్ ఆడవే మయూరి ఎంత ఆనందం ఉల్లాసం ఉంటుందో చూడు ఈ పత్రిక ఈ పత్రిక చూస్తే ఎవరికి హార్ట్ అటాకులు కూడా రావు ఎందుకంటే ఇంట్లో ఆర్ట్ అటాకులు వచ్చేటువంటి ఆశ్చర్యాదకాలు అవన్నీ ఉండే కరోనా వ్యాక్సిన్ సిద్ధం ఇటలీ శాస్త్రవేత్తల ప్రకటన మానవ కప్ప కణాలపై సానుకూల ఫలితారు వైరస్ను సమర్థంగా నిలువరించిన ఔషధం ఎలుకలపై అంచనాలకు మించి ఫలితాలు మొదటి డోసులోనే ప్రతిపక్షాల ఉత్పత్తి అభినందనలు తెలిపిన కేసీఆర్ కేటీఆర్ ఏం లేదు లేదు ఓకే అభివృద్ధి చేస్తున్న అమెరికా సంస్థ ఫిజరట ఆ మద్యం అమ్మకాలు సురు భౌతిక దూరం పాటించి కొనుగోలు తొలి రోజు నలభై ఐదు కోట్ల మద్యం అమ్మకాలు నిబంధనలు పాటించని ఇరవై ఎనిమిది షాప్ లైసెన్సులు రద్దు చేశాం కల్తీ మద్యం గుడుంబా తయారు చేస్తే పీడీ యాక్ట్ కింద కేసులు పెడతాం మీడియా సమావేశంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఇది బుధవారం హైదరాబాద్లోని గోజామాల ప్రాంతంలో మద్యం కొనడానికి భౌతిక దూరం పాటిస్తూ ఆయన మంచి దూరం ఉన్నదో చూసుకొని పెట్టిరు సరే జనం కూడా కొంతమంది పాటించారు ఇక ఈయనెవరావు ఫైర్వికారుడు సిఎంఆర్ఎఫ్ కు సింగరేణి సంస్థ తరపున నలభై కోట్ల విరాళం చెక్కును బుధవారం ప్రగతి భవన్లో సీఎం కె చంద్రశేఖరరావుకు అందరం చేస్తున్న సంస్థ సీఎండి ఎన్ అట చిత్రంలో సిఎస్ సోమేష్ కుమార్ ఉండట సింగరేణి వాళ్ళు చేసినారు మరి సింగరేణి వాళ్ళు కార్మికులకు నువ్వేం చేసినావు కేసీఆర్ ఏం లేదు హైదరాబాద్ వారు బయటకు వెళ్ళద్దు బయట వారు హైదరాబాద్ రావద్దు రాయదా అని దిగ్బంధం ఇగో సుచిరా ఇంకా బార్లా తెరుచుకొని బండ్లు కార్లు బుయ్యా బుయ్యా తిరుగుతుంటే దిగ్బంధంలో ఉన్నదని చెప్తా ఉన్నారు చూడు వ్యాప్తి తీవ్రంగా ఉన్న చోట్ల కట్టుదిట్టం కర్నూలు గుంటూరు సరిహద్దుల్లో చెక్కు హైదరాబాద్ చుట్టుపక్కల కొత్త కేసులు వైరస్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు చురుకైన అధికారులను నియమించండి అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలట ఆదేశాలు లేవు లిటర్ఫీస్ లేవు అచ్చా పోజిటివ్ పోజిటివ్ గారి కొడుకు ఫోటో రాలేదు అనుకున్నాను నేను చూసిన ఫార్మా రంగానికి ఊతమివ్వాలి రాజపాకాల పెట్టుకున్నటువంటి ఫార్మా కంపెనీకి కేంద్ర ప్రభుత్వం ఊతమియ్యాలే మా బామ్మారిది గారి కంపెనీ వేల కోట్ల కంపెనీగా ఎదగాలని డిమాండా ఔషధ ఎగుమతులను ప్రోత్సహించాలి ఇలా బామ్మది కంపెనీ ఒకటి ఫార్మాసూటికల్ కంపెనీ ఉంది కదా మనం కరోనా పంచాయతీలో ఉంటే అలా బామ్మదికి ఏది వాళ్ళ బామ్మడిది కంపెనీకి వందల కోట్ల రూపాయల ఆర్డర్ సంపాదించాడు అక్కడి నుంచి చోర్ అమ్మో ఇంకా ఈ ముఖ్యమంత్రికే ఇట్లా ఉంటే పుట్టుకుని పూర నుహించుకునేరు ముఖ్యమంత్రి మోసమే ఈ ఈ కథమైపోవాలి ఇంతటితోటి ఈ పరిపాలన ఎందుకంటే చరిత్రలో ఒక మచ్చ తెలంగాణ హిస్టరీలోనే ఒక మచ్చ ఈ పరిపాలన ఇక కొడుకుది పోశిట్టి పోషెట్టి గారి కొడుకుది అట్లా ఉంటే ఇక ఇజ్బుల్ అధిపతి నైకు హతం కాశ్మీర్లో మట్టుపెట్టిన సైన్యం కేసీఆర్ సూచనల మేరకేం రాసినా రాస్తారు ఈఎమ్మ ఇది నలభై ఐదు నిమిషాల్లో ఐదు లక్షల రుణం అత్యవసరాలకు ఎస్బీఐ లోన్లు ప్రారంభం వడ్డీ రేటు పది శాతం పది పాయింట్ ఐదు శాతమే ఆరు నెలల తర్వాత ఈఎంఐలట మంచిది రెండు రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కేసీఆర్ యాగాలు తోరబడ్డాయని కూడా రాసిన ఆశ్చర్యపోదు మొత్తం అదేనబ ఇది కేసీఆర్ తుమ్మిండు కేసీఆర్ దగ్గిండు కేసీఆర్ పిత్తిండు కేసీఆర్ లేచిండు కేసీఆర్ నడిచిండు కేసీఆర్ మందాగినాక కూడా స్టేట్గానే నడిచిండు ఇవన్నీ ఉంటాయి అన్నట్టు ఇలా కేంద్రం గుప్పిట కరెంటు వినియోగదారుడి నెత్తిన విద్యుత్ పిడుగు చట్ట సవరణ బిల్లులో ప్రమాదకర ప్రతిపాదనలు అంటే ఈ దొంగ వార్త ఇది ఇది దొంగ వార్త ఏదో దొంగ వార్త ప్రజలను రైతులను కేంద్ర ప్రభుత్వం మీదకి రెచ్చగొడతా ఉన్నాడు కేసీఆర్ ఎట్లా అంటే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్టం తీసుకొస్తా ఉంది విద్యుత్ చట్టం ద్వారా రైతులకు మీటర్లు పెట్టాలనేది ఆ చట్టంలో ఉంది అది తప్పే వంద శాతం తప్పే రైతులకు మీటర్లు పెట్టద్దు కానీ ఒక ఎకరం కాడ ఒక ఎకరం ఉన్నటువంటి రైతు బోర్ మోటార్ కాడ నీళ్లు పెట్టుకుంటా ఉన్నాడు అనుకో ఆ రైతుకు బాధ మీటర్ పెట్టద్దా ఐదు ఎకరాల రైతుకు మీటర్ పెట్టద్దు పది ఎకరాల రైతుకు మీటర్ పెట్టొద్దు నాలుగు వందల ఎకరాల ఫామ్ హౌస్లో వంద మోటార్లు నడిపిస్తున్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ మీటర్లు పెట్టద్దు కరెంటు మీటర్లు పెట్టద్దు ఆయనకు రైతుల పేరు చెప్పి కరెంటు దొబ్బకపోతుంది ఈయన పారబెట్టుకుంటుంది ఈయన ఈ ఫామ్ హౌస్లో ఈ ఫామ్ హౌస్లో వారుతుంటే ఈ రైతుల పేరు మీదకి వస్తున్నది మోసం అని చెప్తా ఉన్నాడు అసలు మోసం వీళ్ళది కదా వీళ్ళ కదా పెట్టాల్సింది చూడరు ప్రజల ఎట్లా ఉంటే ప్రజలను రెచ్చగొడతా ఉన్నాడు కేంద్రం ప్రతిపాదిత బిల్లుపై సర్వత్రా ఆందోళన అంట లొట్ట పీసీఏం కాదు నీ ఫామ్ హౌస్లో ఎన్ని కరెంటు మోటార్లు ఉన్నాయి ఎంత హెచ్పి ఉన్నాయి నువ్వు బయటపెట్టి ముందుగాల మూడేళ్ల కింద పదిహేడు మోటార్లు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని మోటార్లు ఉన్నాయి లెక్క చెప్పు ఇప్పుడు ఇది అడుగురు రైతులారా మా సంఘం వదిలిపెట్టవయా కేసీఆర్ నీ ఫామ్ హౌస్లో ఎన్ని మోటార్లు పెట్టుకున్నావు ఫస్ట్ దాని లెక్క చెప్పుమాను ఇంకా నాకు డౌట్ ఉంది ఏది మిషన్ మిషన్ భగీరథకు సంబంధించిన పైప్ లైన్ కేసీఆర్ గోడల లోపట్టుకే పోయింది ఆయన మరి దాన్ని కూడా పొక్క కొట్కిరా ఏందో తెలుస్తలేదు ఇంకా శ్రీశైలం నుంచి ఏపీ సర్కార్ ఎత్తిపోతా కృష్ణానది జలాల లిఫ్టింగ్ ప్రణాళిక రోజుకు ఆరు నుంచి షిగ్గుండాలి కదా ఈ వార్త రాస్తాను షిగ్గుండాలి కదా నీ చేతగాని తనం కదా మీ ఓనర్ చేతగాని తనం కదా టిష్యూ చలికత్తే సింగారించుకున్నావా ఇదా నువ్వు రాజే వార్తలు షీ ీ షీ సి షీ ఇగో పత్తి విత్తనంలో పదహారు పదహారు కోట్లు వచ్చినాయి నీ లొట్ట పీజు వచ్చినాయి నీ అమ్మ బట్టివాయి పేపరే బటీవాయి తయారైంది కదా శలికత్తెని ఏం చదవాలి ఏం చదవమంటారు చెప్పుడు శలికత్తె దాంట్లో మొత్తం పచ్చ వద్దాలే ఉన్నాయి ఇక తండ్రి కొడుకుల పోడువ లేకుండా ఇది ఇది పేపర్ అనిపించుకోదు ఈ చలికత్తె సింగారించుకుండే కొడుకును తల్లిని కొంగు కట్టి తండ్రిని కొడుకు కొంగు కట్టేసుకొని తయారవుతుంది ముస్తాబు అవుతుంది ఈ టిష్యూ పేపర్ ఈ పేపర్ అత్యంత ప్రమాదకరమైంది తెలంగాణకు ప్లస్ వీళ్ళిద్దరు వ్యక్తులు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు జాగ్రత్త టిష్యూ పేపర్లో ఇది ఇక